సో ప్రజెంట్ వచ్చేసి నేను చెప్పినా కదా హెయిర్ కట్ చేయించుకోనికి అయితే వెళ్తున్నా అంతే అనిపిస్తుంది వీడియో అలా చక్కగా లేదు సో ప్రజెంట్ పోయి హెయిర్ కట్ చేయించుకొని వద్దాం చలో సో బండి మీద పోవాలనుకో బండి తీసిన బట్ ఫిల్టర్ వాటర్ లేవట ఇంట్లో ప్లస్ విలేజ్లో కరెంట్ లేదు నిన్నటి నుంచి అందుకని నిన్న స్ట్రీమ్ కూడా పెట్టలేదు సో ఇప్పుడు వచ్చేసి కార్ తీసుకొని పోతున్నాము నేను పోతుంటే నన్ను పనిగాడు చూసిండు వాడసం హెయిర్ కట్ చేయించుకుంటాట వాడసం వస్తుంది అందరం కలిసి పోతున్నాం సో ఇప్పుడైతే అన్న నేను కటింగ్ చేయించుకోడానికి ఎగ్జాంపుల్కి అయితే పోతున్నాం కటింగ్ వచ్చేస్తే కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ వేరే వర్క్ అయితే వచ్చిందనమాట సిద్దిపేటలో ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ అవసరం ఉన్నాయి దాంతోపాటుగా మన ఫోన్ ఖరాబ్ అయింది దీన్ని రిపేర్ కూడా చేయించుకు రావాలి సో సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము లెట్స్ గో ఫిల్టర్ నీళ్ళు వాడుతున్న ప్రణయ్ రాజ్ సో వాటర్ మొత్తం అయిపోయినాయి 3 క్యాన్లు తీసుకుని వచ్చినాము అందరికీ గుర్తుండొచ్చు మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం కదా ఆ రోజు వర్క్ అయితే కాలేదు సో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఒక చిన్న ఎంక్వైరీ కోసము సో ఈరోజు అన్న ఐ హోప్ ఆయన ఉంటాడని అనుకుంటున్నా చూడాలి మరి మళ్ళీ బ్యాక్ టు పోస్ట్ ఆఫీస్ 5 hours later పోస్ట్ ఆఫీస్కి వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఫోన్ దగ్గరికి నేను ఒక ఫోన్ బయ్యాలని చెప్పిన సెకండ్ హ్యాండ్ దాని కొనడానికి వెళ్తున్నాం అయితే అవసరం ఉండే గణేష్ ఎలక్ట్రికల్స్కి వచ్చినాం బట్ మనకు కావాల్సిన అడాప్టర్ దొరకలేదు మొబైల్ షాప్కి అయితే వచ్చినాము మన పాత ఫోన్ రిపేర్ చేయించాలి ప్లస్ ఒక కొత్త ఫోన్ కొనాలి మొబైల్ మంచిగా చేయించుకోనికి మొబైల్ షాప్కి అయితే వచ్చినాం ఈ మొబైల్ షాప్కి వచ్చినాక నేను ఏమంటుండంటే ఇలా ఫెవికి కొట్టది దీని బాడీ మొత్తం చేంజ్ చేయాలి సర్వీస్ సెంటర్ పోవాలని అంటుండు ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది ఈ ఫోన్ మంచిగా చేయించు సర్వీస్ సెంటర్ అంటే ఎంత లేదన్నా 10,000 ఇస్తారు వీళ్ళు వద్దనుకుంటే ఎత్తడి ఈ ఫోన్ ఎందుకంటే రియల్మీ 6000 రియల్మీ 6 ప్రో సో ఇప్పుడు వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చినాము అన్న ఏమంటుండంటే 600 అయిపోతుంది బటన్ చేంజ్ అయితే అయిపోతుంది అన్నాడు ఆడ బాడీ మొత్తం చేంజ్ చేయాలన్నాడు ఇప్పుడు 10 గంటలు అయిపోతుంది అని అన్నాడు అన్న సో ఫోన్ని రిపేర్ చేయించేది ఉండే కదా రిపేరింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఒక వుడ్ కటింగ్ మిషన్ అయితే అవసరం ఉండే వుడ్ కటింగ్ మిషన్ కూడా తీసుకున్నాము దగ్గర దగ్గర 4000 ఏమో పడ్డది ఈ రష్ ఏరియాలో పార్కింగ్ స్పేస్ దొరకక కారు చాలా దూరంలో పార్క్ చేసిన పందిగాడు చచ్చిపోతుండు ఏ రైతు పార్క్ అంటున్నా సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాం కదా అది వచ్చేసి కథ కలవలేదు ఆయన దగ్గర ఫోన్ ఉంది కానీ అది ఎత్తుకొచ్చి అమ్మిరేమో అని ఒక భయం ఉన్నది సో అందుకోసమే అది పర్చేజ్ చేయలే సో మన కారు వచ్చేసి చాలా దూరంలో ఉంది దాని దగ్గరికే వెళ్తూ వెళ్తూ మధ్యలో బాదం పాలేదు ఆయనము అంటే పాడని ఎక్కువ వీడియో పెట్టదు ఆయన సో ఇప్పుడు వచ్చేసి అది తీసుకున్న తర్వాత కొన్ని మూలలు అవసరం ఉన్నాయి ఆ మూలలు తీసుకోవాలి ఫర్నిచర్ షాప్లో ఒక టేబుల్ అవసరం ఉంది ఆ టేబుల్ కూడా తీసుకొని ఇంటికి పోవాలి సో ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్తారు Thank you.
ఇక్కడికి వస్తే సబ్స్క్రైబర్లు మొత్తం మూత మోగిస్తారు, ఏడా చూసిన సబ్స్క్రైబర్లు కలుస్తారు. అదొక తెలియని ఫీలింగ్. ఒక టేబుల్ అన్నీకి ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చినాము. ఇదే ఫర్నిచర్ షాప్, ఒక టేబుల్ కావాలి మాకు. పెద్దవి ఉంటాయి కదా 1600, ఇంతకుముందు తీసుకుపోయినా 2 ఇలా పొడుగుంటుంది కదా ఇంకా అది కావాలి. సో ఒక టేబుల్ ప్లస్ ఒకటి మన టీవీ లేవా. సో 2 ఐటమ్స్ అయితే అవసరం ఉండే, మన టేబుల్ ప్లస్ టీవీ కింద పెట్టుకునేది స్టూలు. ఆ 2 కూడా ఇక్కడ దొరకలేదు. అన్న సిద్ధిపై లోకల్ మళ్ళీ ఒక షాప్ చెప్పిండు, ఆ షాప్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఆడికి పోవాలి గురుకృప తెలుసు కానీ. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం, స్టూడియో చదురుతున్నాం, స్టూడియో చదురుతున్నాం అని చెప్పినాం కదా. మనం ఇక్కడ సామాన్లు తీసుకొని వచ్చినాం, వాళ్ళు స్టూడియో సామాన్లు అన్నీ బయట పెట్టిరాట. సో అందుకోసమే ఇప్పుడు ఆ స్టాండ్లు కావాలి కంపల్సరీ, దానిలోనే సామాన్ పెట్టుకోవద్దా. షాప్ దగ్గరకి అయితే వచ్చినాము అన్న, కార్ పార్క్ చేసి అవి దిగుతున్నాను. ఇప్పుడు ఇంకో షాప్ దగ్గరకి అయితే వచ్చినాము, టీవీ స్టాండ్స్. సో మీకు అందరికీ రీసెంట్గా చెప్పినా కదా, మన స్టూడియో వచ్చేసి క్లీన్ చేయాలని చెప్పేసి మేము సిద్ధిపేటకి వెళ్ళి సామాన్లు తెచ్చేసరికి మనోళ్ళు మొత్తం స్టూడియో అంతా క్లీన్ చేసేసారు. మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. మనం రీసెంట్గా స్ట్రా పైప్స్తోని ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, అంటే 1000 feet దూరం నుంచి థమ్సప్ని తాగగలమా లేదా అని చెప్పేసి ఆ పైప్లను అయితే క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడవచ్చు దాంట్లోకి థమ్సప్ పోతుంటే ఎట్లా అనిపిస్తుంది. అదే అలా పెట్టుర్రి పెద్ద పెద్ద అన్ని సూట్ కేసులో పెట్టుర్రి సుత్తే ఇవన్నీ. సో స్టూడియో మొత్తం ప్రాపర్గా క్లీన్ అయిపోయింది ఈరోజు. లోపలనే ఎప్పుడు బ్లాగ్ చేసినా మొత్తం చెత్త చెత్తగా అనిపించేది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ప్రాపర్ ఆఫీస్ టైప్లో ఎంత క్లీన్ అనిపిస్తుందో. సో ఇక్కడ నిలబడి మళ్ళీ ఒక 1 రోజుల తర్వాత సేమ్ ఫుటేజ్ని క్యాప్చర్ చేస్తా, మళ్ళీ ఇవన్నీ ఎత్తునే అట్నే అయితే చూడరు. డిప్సిలో అటు అటు కమాన్ టూ 1 2 3 4 5 తమ్ముడా తమ్మిని కొట్టరాదు. దిగు ఎట్లా దిగుతావు?